ఎయిటీన్ ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మేము చేసుకునే సత్యనారాయణ వ్రతం అండ్ రుద్రాభిషేకం చాలా చాలా అంటే మనస్ఫూర్తిగా మేము ఏం చేసినా సరే అందులో ఫలితం దక్కుతుంది అనడానికి మేము ఎన్ని తెస్తున్నాం అన్నమాట. అందరూ దండం పెట్టేసుకోండి అక్కడి నుంచి. రుద్రాభిషేకం సత్యనారాయణ వ్రతం పూజ చూసే ముందు మీ అందరికి ఒక స్పెషల్ స్పెషల్ అంటే మనం ఏం చేసినా మన ఫ్యామిలీ కోసమే కదా. సో ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ టైం, ఫ్యామిలీ లవ్, వాట్ నాట్, ఫ్యామిలీ టుగెదర్ అంటే అంతకంటే స్పెషల్ మూమెంట్ ఇంకేది ఉండదు. మేమైతే మీకు చాలాసార్లు చెప్పాను నేను మీకు, మేము ఎప్పుడున్నా సరే నలుగురం ఒకే చోట కూర్చుంటాం, ఒకే చోట తింటాం, ఏం తిన్నా సరే మాకు పార్టీ అంటే నలుగురం కలిసి ఒక చోట ఉంటే అదే పార్టీ అనమాట, నేను, జాకీ గారు, ఇద్దరు పిల్లలు. సో చాలా రోజుల నుంచి నాకు నేను ఎప్పటి జాకీ గారితో ఫైట్ చేస్తూనే ఉంటాను, ఫ్యామిలీ ఫోటో పెట్టు మాము, ఒకటి ఫ్యామిలీ ఫోటో ఎక్కడన్నా ఉందా పెట్టు మాము అంటే ఆల్బమ్స్లో ఉన్నాయిగా అంటారు. కాలా కాదు, నాకు వాల్ పైన ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫోటో కావాలి అని చాలా రోజుల నుంచి ప్లాన్ చేశాను. ఫోటో కంటే కూడా ఇంకా స్పెషల్గా ఉండే ఒక, ఎందుకు రివీల్ చేసేస్తాను మీకే, బ్యూటిఫుల్ పెయింటింగ్ ఫ్యామిలీ ఫోటో అనమాట. చాలా బాగుంది, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆర్డర్ అయితే చేసేసాము, ఇంటికి వచ్చింది అదిగోండి. అది ఇప్పుడు ఓపెన్ చేసి ఫస్ట్ నేను కూడా చూడలేదు, జాకీ గారు చూడలేదు, నేను మీతో పాటు నేను చూడబోతున్నాను, మన ఇద్దరం కలిసి చూసేద్దాం. ఓకేనా, రండి. సో మీ సమక్షంలో ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను. ఇది చూసారా ప్యాకింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, స్ట్రాంగ్ ప్యాకింగ్ అనమాట, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన ఇంటికి మన మెమరీస్ వచ్చేలాగా. సో ఇప్పుడైతే మీ ఓపెన్ చేసేద్దాం, ఇంకా అస్సలు నేను ఆగలేను ఇంకా. వన్ టూ త్రీ గో. మై గాడ్, వావ్, చూసారా ముందు మీ వైఫ్కే ఉంది, చెప్పాను కదా మీతో పాటు నేను చూస్తానని. వావ్, ఇటే వచ్చి చూసేస్తా మీతో పాటు నేను కూడా ఇలాగే. వావ్, సూపర్ బ్యూటిఫుల్. చాలా బాగుంది పెయింట్, మై గాడ్, అసలు వావ్. చూడండి జ్యువెలరీ చూస్తుంటే అది జ్యువెలరీ ఏదో రియల్ ఆ ఫీల్, బ్యూటిఫుల్. ఇందులో అందరికంటే ఎవరు బాగున్నారు, న్యాచురల్గా జాకీ గారు, హీ లుక్ సో స్మార్ట్. నెక్స్ట్ మా అమ్మాయి చూసారు, అబ్బాయి ఎంత పర్ఫెక్ట్, అంటే పాపకి ఇది ఓ రెండో పన్ను చిన్నగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా సంస్కృతికి ఆ పన్ను చిన్నగా ఉంటుంది అనమాట, అద్దుకో అది కూడా ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్ మెమరీ. పాప ఓణీల ఫంక్షన్ అనమాట, ఫస్ట్ టైం హాఫ్ శారీ వేస్తాం కదా, చీర కడతాం కదా, అప్పుడు ఫస్ట్ టైం శారీకి ఇది మెమరీ అనమాట, చాలా స్పెషల్ మెమరీ మా లైఫ్లో. అది ఫ్రేమ్లోకి వచ్చేసింది బ్యూటిఫుల్గా, టచ్ చేస్తే ఎంత ఒక
ఒక మంచి అంటే పాజిటివ్ చెప్తారు కదా, ఎలా చెప్పాలి మీకు, చాలా న్యాచురల్గా ఏదో చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫోటో పట్టుకోగానే ఒక ప్లాస్టిక్ ఫీల్ ఉంటుంది కదా న్యాచురల్గా, సో అది లేకుండా ఒక న్యాచురల్ ఏదో మన మనుషులు టచ్ చేసిన ఫీలింగ్ ఉంది నాకు. ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫోటో ఏదైతే పంపించానో ఫోటో సెలెక్ట్ చేసి పంపించాను. సో ఫోటో పంపించినప్పుడు సో ఎలా వస్తుంది, బాగా వస్తుంది నమ్మకం ఉంది, బట్ ఎలా ఉంటుందని ఒక ఎక్సైట్మెంట్ కొంచెం అలా ఉందన్నమాట. చూశాక ఇప్పుడు చూసారు కదా ఎలా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఏదైతే చూసామో దానికంటే ఇంకా న్యాచురల్. ఇప్పుడు మనకి ఫోటోలో ఒక షైనీ షైనీ అంటే ఒక అలా ఉంటుంది గ్లేర్, అలా ఇందులో అలా కాదు. మీరు ఏ సైడ్ నుంచి చూసినా కూడా మనం మనలానే కనిపిస్తాం అన్నమాట. సో బ్యూటిఫుల్గా ఉంది, లవ్ దిస్. ఇంత బ్యూటిఫుల్ మెమరీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, జేవీఆర్ ఆర్ట్స్, వెరీ ప్రొఫెషనల్ పెయింటర్ అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ, ఫ్రీ హోమ్ డెలివరీ విత్ ఫ్రేమ్. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే విత్ ఫ్రేమ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ. అది అవుట్ ఆఫ్ కంట్రీ అంటే మన ఇండియా దాటి ప్రపంచంలో ఎక్కడికైనా సరే మీ మెమరీస్ని మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. బట్ ఇంత ఫ్రేమ్ అవుట్ ఆఫ్ కంట్రీ అదర్ కంట్రీస్కి వెళ్ళాలంటే ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. కాబట్టి వీళ్ళు ఇదే దీన్ని అంటే మన ఫ్రేమ్, మన ఫోటో ఏదైతే ఉందో, ఏదైతే పెయింటింగ్ ఉందో, దాన్ని రోల్ చేసి మీకు డెలివరీ చేస్తారు. అక్కడ మనకు నచ్చిన ఫ్రేమ్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ కూడా ఉంది. అండ్ 10 to 15 డేస్లో డెలివరీ ఇస్తారు. సూపర్ కదా, మనం అనుకునే లోపు మన ఇంటికి వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి 50% డిస్కౌంట్ కూడా ఉంది బెస్ట్ ప్రైజెస్లో. ఓకేనా? సో చూసారు, ఈ పెయింట్ టచ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఇది యూజువల్గా బ్రషెస్తో అంటే పెయింట్ ఆర్ట్ అలా పెయింట్తో చేస్తారు ఇదంతా. ఇక్కడికి వచ్చేసరికి ఇది నైఫ్ ఆర్ట్ అంటారంట. టచ్ చేస్తే తెలుస్తుంది మీకు, అది చక్క అంటే బ్యూటిఫుల్ రియల్ జ్యువెలరీ టచ్ చేస్తే ఏ ఫీల్ ఉంటుంది. ఇది వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఎలా ఉంటుందో సేమ్ ఫీలింగ్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ నైఫ్ ఆర్ట్. ఇది బ్రష్తోనే చేశారు, బ్యూటిఫుల్. సో జేవీఆర్ ఆర్ట్స్ గురించి తెలియగానే నాకు ఆ మెమరీ, ఇన్ని సంవత్సరాలు నాకు పెళ్ళయి 22 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఒక పెద్ద ఫ్రేమ్ అంటే ఏదో ఉన్నాయి కొన్ని మెమరీస్, బట్ ఇలా ఫుల్ పాప పుట్టి 15 ఇయర్స్ అయింది, ఇప్పటివరకు మా ఫ్యామిలీ ఫోటో ఎక్కడా లేదు. సో ఎలాగైనా జేవీఆర్ ఆర్ట్స్కి కాల్ చేశాను. సో అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ఓపెక్గా. అండ్ మనం మీ ఫోటో పంపించగానే 5 ప్రాసెస్ అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, అలా స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెసింగ్ ఇది కూడా ఫొటోస్ కూడా నాకు షేర్ చేశారు. ఇందులో మనకేమైనా కావాలంటే వాళ్ళు కరెక్షన్స్ కూడా చేసి మరీ పంపిస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, నాకు ఇంకో విషయం కూడా చెప్పారు. ఈ ఫోటోలో ఉన్నారనుకోండి, నాకు అమ్మ కావాలి, చెల్లి కావాలి, అందరు ఫ్యామిలీస్ కావాలి అంటే వాళ్ళ ఫొటోస్ కనుక మనం షేర్ చేస్తే వాళ్ళని కూడా ఈ ఫ్రేమ్లో అంటే మనం ఏదో అందరూ కలిసి ఒకేసారి దిగిన ఫీలింగ్తో మనకి ఒక పెయింటింగ్ వచ్చేస్తుంది అనమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ టైం నేను అది ట్రై చేస్తాను. అండ్ చెప్పాను కదా బెస్ట్ ప్రైస్ 50% డిస్కౌంట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ. అవుట్ ఆఫ్ కంట్రీ అయితే చక్కగా రోల్ చేసి ఇస్తారు, అక్కడ మీరు ఫ్రేమ్ కట్టించుకుని మీ వాల్ పైన బ్యూటిఫుల్ ఒక మెమరీని పెట్టుకుంటే ఎవరు వచ్చినా వావ్, ఎందుకంటే అందరి దగ్గర ఇది అవైలబుల్ ఉండదు ప్రస్తుతానికి. బట్ నేను కోరుకునేది ఏంటంటే జేవీఆర్ ఆర్ట్స్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఇంటి అంటే బెస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో అది మన వాల్ పైన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ, జేవీఆర్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ గో కాల్ దెమ్, మీ మెమరీస్ని భద్రంగా భద్రపరచుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన పూజలోకి వెళ్ళిపోతాం, కమాన్. ఇదైతే చాలా చాలా స్పెషల్, ఇంట్లో ఎవరు చూడలేదు, వాళ్ళందరూ ఇంకా ఖుషి అయిపోతారు, జాకీ గారు సర్ప్రైజ్ అయిపోతారు. అండ్ పాప అయితే చాలా చాలా సిగ్గుపడిపోద్ది అనమాట, మమ్మీ అని. మా బాబు గురించి తెలుసు కదా, వాడు అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ బాగుంది అంటాడు. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ చేయాలని, కానీ అందరూ బిజీగా ఉన్నారు. నేనైతే నేను వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మేము చేసుకునే సత్యనారాయణ వ్రతం అండ్ రుద్రాభిషేకం చాలా చాలా అంటే మనస్ఫూర్తిగా మేము ఏం చేసినా సరే అందులో ఫలితం దక్కుతుంది అనడానికి మేము ఎన్ని చేస్తున్నాం అనమాట. ఓ భగవంతుడు నమ్మితే ఎవరైనా చేయగలిగిస్తారు, కానీ దేవుడు మాత్రం చేయగలడు. సో ఆ నమ్మకంతో మేము ఎవ్రీ ఇయర్ ప్రతి పూజే చేస్తాము. బట్ పర్టికులర్గా కార్తీక మాసంలో రుద్రాభిషేకం అండ్ సత్యనారాయణ వ్రతం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ చేస్తాం అనమాట. సో ఈరోజు అదే మన బ్లాగ్. సో మేము రుద్రాభిషేకం చేసిన విధానం కానివ్వండి, సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ వ్రతంలో ఏంటంటే రుద్రాభిషేకం ఆ భగవంతుడికి నీటితో ఇలా అంటే భక్తితో ఆయన జలాభిషేకం చేసినా సరే గంగా జలంతో అంత పొంగిపోయి మనందరినీ ఆశీర్వదిస్తాడు. బట్ సత్యనారాయణ వ్రతం చూసిన చేసిన విన్న గొప్ప ఫలితాలు
మనం చేసామంటే మనకి మాత్రమే కాదు, చూసిన వాళ్ళకి ఆ కథను విన్నవారికి ప్రతి ఒక్కరికి చాలా పుణ్యం అన్నమాట. సో అది మీ అందరితో షేర్ చేసుకోకుండా ఉంటానా ఈరోజు అదే మన బ్లాగ్. మీరు వచ్చేయండి మాతో పాటు, మా పూజలు మీరు అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్. సత్యం సత్యపరిచింది స్వామి అమృత మస్తు అమృతాభరణం మసి ప్రణ్యోతిలో పట్టుకుని స్వామికి నివేదించండి. ఓం ప్రాణాయ స్వాహ మూడు సార్లు నేను చూపించదులేండి మధ్య ఈ ఆకుతో మూడు సార్లు నేను మధ్య మధ్య బాణి సమర్పయామి ఉత్తరాపదం సమర్పయామి పాద ప్రక్షాళయామి సమర్పయామి. మీ తాంబూలం మీద అక్షతులైంది పూగీపలై కర్పూరై నాగవలతలై యుద్ధం మహాగణాధిపతాంబూలం సమర్పయామి తాంబూల శరణాంతం శుద్ధ ఆగమనీయం సమర్పయామి. నీరాజనం సుందరశరామి నీరాజనానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి. నమస్కరోమి మహాదేవ జై బోలో గణేష్ మహారాజికి. సాష్టాంగం మాగుంగి దాని సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మెసేజ్ మధ్యాహ్న ముక్త పూజా క్రియాదీశేణు అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం దాసోయమా మత్వా శ్రమస్వ పరమేశ్వర. ఇది మీరు తినే ప్రసాదం శ్రీరుద్రస్యామి మే భయించి మే సుగంధి మే సేనించి మే సుశాంతి మే సుగనించి మే ఓం శాంతి శాంతి శాంతి. శ్రీవాసరం సూర్యా
శంకర జై బోలో శంకర భగవానికి చిత్ర పరిశ్రమాయ ఉన్నతోన్నత స్థితి ప్రాప్తి ద్వారా
సర్వశ్రేయోభివృద్ధిరస్తు తథాస్తు తథాస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ప్రీత్యర్థం బ్రాహ్మణాస్వరం భగవాన్ బుద్ధ్యమహం సంప్రదతే నమః. రాష్ట్రం ధారయతాం ధ్రువం దీపం గ్రహణ దేవేజాత్రైలోక్యాది మిరామహం మత్తా దీపం ప్రజ్ఞామి దేవాయ పరమాత్మనే తాయిమా నరక ఘోర దిశ జ్యోతిర్నమోసుతే స్వాహా బ్రహ్మం భద్రం సదా పశ్యతి శ్రీ గంట. సమర్పయామి సమర్పయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచరణ సమర్పయామి. అందరూ లేచి నిలబడండి. అందరూ దండం పెట్టేసుకోండి అక్కడ నుంచే. రాజాదిరాజాయ ప్రసన్న సాయనే నమో వయం వయే శ్రవణాయ కర్మహే తమే గామాం కామ కామాయ మహ్యం కామే సురో వయే శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతఃస్థిరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వ షట్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మతుంగం ప్రజాపతిః తొందరవాజ్రతమృతం బ్రహ్మబోద్భవ సౌరం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవేతి విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అమృతపురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అమృతపురుషాయ విద్మహే మహాకర్ణాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే లారీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే పక్షిరాజాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. దాని దాని చ పాపాన్ని జన్మాంతర కృతాని చ దాని దాన్ని ప్రణశించి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంపాహ రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సలః అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
ఓం అది వస్త్రాః కృత్నాః పుణ్యమానాః అభిచంద్రభద్రవేనో హిరణ్యపద్మనాః లగ్నో దేవసోమః సకామ్యా ఫలసిద్ధిరస్తో మనోవాంఛితా ఫలసిద్ధిరస్తో. Thank you.
స్వామి. కలగద్దు అది ఏది వాళ్ళకి చెప్పరు, వాళ్ళకి చెప్పరు, వాళ్ళకి చెప్పరు, కరెక్ట్ అని చెప్పి చెప్తామండి. అమ్మకుడు పూర్వే సాధ్యా సంతి దేవా. ఓం శాంతి శాంతి శాంతి. శోభనార్థే పునరాగమనాయ చ. రెండు పుష్పాలు ఇచ్చి దండం పెట్టుకోండి. ఓం ఓం అంటు ఆయుష్యేంద్రియేష్టకామ్యాఫలసిద్ధిరస్తు మనోవాయుఫలసిద్ధిరస్తు. Thank you.
బాలవాకు దేవవాకు అక్క బాలవాకు దేవవాకు థ్యాంక్ యూ పొందారు గాడ్ బ్లెస్ యు రెండు కొనిందా నీకు రెండు రెండు వందలు కొనిస్తా అమ్మా ఆన్లైన్ లో పెట్టనా ఆన్లైన్ లో పెట్టాలండి చాక్లెట్స్ ఉండిపోతావు ఇక్కడ రోజు చాక్లెట్స్ కొనిస్తా
నువ్వు వచ్చేసావా? నువ్వెప్పుడు వచ్చావా బాబు? ఇప్పుడే వచ్చారు. మొత్తానికి తీసేసావు లాస్ట్ది కూడా, లాస్ట్ పెట్టి కూడా తీసేసావు. సరే ఓకే బాయ్. మా జనాలకి కనిపిస్తా కదా, మా ఫ్యాన్స్కి, అదేలే మా జనాలకు, మా ఫ్యాన్స్కు, మా వ్యూవర్స్కు, అంతా వాళ్ళే కదా. వీళ్ళ తర్వాత వాళ్ళే చెప్పిస్తే వీళ్ళ పిల్లల్లో ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసేది అందని చెప్తే, అందుకని ఆలోచించి కాదు ఇంటి పనులు ఏం చేసుకుని పని అమ్మాయి వచ్చింది. అసలు అది కూడా లేదు, కాపరేసి వచ్చింది పని అమ్మాయి. 10 మినిట్కి వెళ్తుందమ్మా మా ఇంట్లో మీ ఇంటికి. అభిమానం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేది అది బ్లెస్డ్ అభిమానం అన్నమాట, అదృష్టం. ఏ మన నుంచి మనం డైరెక్ట్గా చూసేది లేదు, మాట్లాడుతుందే లేదు, త్రూ వీడియోస్ మెసేజెస్ అయిపోయింది కాలం. ఇలాంటి పూజలు చేస్తున్నప్పుడు స్ట్రైట్ గా మాట్లాడుకుంటున్నాం ఫ్యాన్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ. వాళ్ళు చూపించే అభిమానం మనం ఏమి ఇచ్చేది కాదు, జస్ట్ అంత అభిమానం చూపిస్తారంటే బ్లెస్డ్ అన్నమాట. బ్లెస్సింగ్స్ చాలా నాకు చాలా చూపిస్తుంది. నేను సూపర్ అసలు. నువ్వు స్టార్ ఆఫ్ ది ఇయర్ ట్రెండింగ్ ట్రెండింగ్ మామ్, స్టార్ ఆఫ్ ది ఇయర్, స్టార్ ఆఫ్ ది ఇయర్ అంట, ట్రెండింగ్ మామ్ అంట, బోల్డ్ బిర్దలు. చూసారు కదా, రుద్రాభిషేకం అండ్ సత్యనారాయణ వ్రతం చాలా చాలా బాగా జరిగింది. అందరూ వచ్చారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారు, ప్రసాదం తీసుకున్నారు, చాలా తృప్తిగా వెళ్ళారు. అందరూ చెప్పారు చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది అని. మీకు అలాగే అనిపించింది కదా. సో మీరు కూడా మీరున్నప్పుడల్లా మనకు తోచినంతలో, కథలో చెప్పినట్టు ఎవరికి తోచినంతలో, ఎవరికి అంటే ఎవరికి సాధ్యమైనంతలో, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేసుకోవడం అనేది గొప్ప పూజ అవుతుందట. అంతేగాని మనకి లేని దాన్ని చూపించుకోవడము, లేకపోతే ఎంతో ఉండి ఆ ఏం లేదు అన్నట్టు అలా కాదట. మనకి ఇంతే ఉందంటే మనం పటికి బెల్లమే పెట్టగలమంటే దానికే ప్రసన్నుడవుతాడు భగవంతుడు. సో అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. సో ఈరోజు అయితే ఇది మా బ్లాగ్ సత్యనారాయణ వ్రతం అండ్ రుద్రాభిషేకం. మీ అందరికీ డెఫినెట్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ భగవంతుడు మన అందరినీ ఆశీర్వదించాలని, మనం ఎప్పుడు హ్యాపీగా అంటే జీవితంలో కోరుకునేదంటే ఒక ప్రశాంతమైన జీవితం, అది మనందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మమ్మల్ని బాగా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మన బ్లాగ్. ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హత్తజాకి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.